నరసరావుపేటలో అక్టోబర్ 24వ తేదీ వరకు రైతులకు నిరంతరాయంగా సాగునీరు సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2 రోజుల క్రింద జిల్లా కలెక్టర్ మరియు ఇంజనీర్తో శ్రీకృష్ణదేవరాయలతో కలిసి సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఉన్న రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ వారాబందీ పెడుతూ ఉన్నారు. ఇంకా చాలా చోట్ల నాట్లు వేసుకోలేదు అని చెప్పి రైతులు చాలా ఆందోళన గురవుతాం చూస్తూ ఉన్నాం గత వారం 10 రోజుల నుంచి. అయితే వాస్తవాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 1వ తారీఖున గుంటూరులో కలెక్టర్ గారు, అదేవిధంగా మంత్రులు, మేమంతా కూడా శాసనసభ్యులు, అధికార పార్టీ శాసనసభ్యులందరం కూడా ఆ రోజు సమీక్షించుకొని ఆ రోజు రైతులకు అందరికీ చెప్పిన మాట ఏమిటంటే అక్టోబర్ 9వ తారీఖు నుంచి వారాబందీ పెడతామని చెప్పి అక్టోబర్ 9 వరకు మీరు నాట్లన్నీ వేసుకోవాలి, అంటే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 9లో నాట్లన్నీ వేసుకున్న తర్వాత మీకు వారాబందీ పెడతామని చెప్పి ఆ రోజు ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు నాగార్జున సాగర్లో మళ్ళీ వరద రావటం, ఇప్పటికీ దాదాపు 4 సార్లు ఇప్పటికే గేట్లు ఎత్తేయటం, వీటన్నిటి పరిస్థితుల వలన ప్రభావం వలన రైతులందరూ కూడా ఈరోజు ఇంకా నీళ్లు వస్తున్నాయి కదా, మీరు సముద్రంలోకి నీళ్లు పంపిస్తున్నారు కానీ మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే ప్రశ్న కూడా రైతులు చాలా చోట్ల మాట్లాడటం జరిగింది, చాలా సమస్యలు తలెత్తడం జరిగింది. అదేవిధంగా ఇంకా నారుమండ్లు పూర్తి కావాల్సిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీపీటీ అయితే ముందే అందరూ కూడా ముందే నాట్లు వేసేసుకున్నారు, కానీ నెల్లూరు సన్నాలు ఏదైతే ఉందో అధికంగా ఈరోజు రైతులు నెల్లూరు సన్నాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ క్రాప్ ఉండేది 3 నెలలే కాబట్టి రైతులందరూ కూడా కొంచెం లేటుగా వేసుకోవడం ప్రారంభిస్తారు, ఎందుకంటే దీనికి టైం లేటుగా వేస్తే బాగా పండిద్ది అని చెప్పి రైతులందరూ కొంచెం లేటుగా నారుమళ్ళు వేసుకోవటం, నాట్లు వేసుకోవటం కార్యక్రమం చేస్తున్నారు. సో కావున ఇంకా నారుమళ్ళు పూర్తి కాలేదు కాబట్టి సాగర్ వారాబందీ ఇప్పుడే కాదు పూర్తిగా పెట్టాలని చెప్పి నేను, అదేవిధంగా మన ఎంపీ గారు కూడా కలెక్టర్ గారిని, ఎన్ఎస్పిఎస్సి గారితో మొన్న సాయంత్రం సమావేశపడింది. సమావేశం తర్వాత ఈరోజున్న పరిస్థితులు బట్టి, ఈరోజున్న నాగార్జున సాగర్లో ఫ్లడ్ కొరత కూడా ఫ్లడ్ వస్తూ ఉంది కాబట్టి నరసరావుపేట ప్రాంతం వరకు, అంటే ఏదైతే నరసరావుపేట ప్రాంతంలో ఉన్న నారుమళ్ళకు కానీ అదేవిధంగా పొలాలకు కానీ ఈ నెల 24వ తారీఖు వరకు, అక్టోబర్ 24వ తారీఖు వరకు నీరు, సాగునీరు పూర్తిగా సంపూర్ణంగా ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారో అదే పద్ధతి అక్టోబర్ 24వ తారీఖు వరకు కొనసాగుతుంది. కాబట్టి అక్టోబర్ 24వ తారీఖు అంటే ఇప్పటి నుంచి 11వ తారీఖు 13 రోజులు ఉంది. ఈ 13 రోజుల కాలంలో నాట్లు వేసుకునే వాళ్ళందరూ కూడా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు రైతులందరికీ మీ ద్వారా. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గ పరిధి అంతా కూడా మన ప్రాంతానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. నాగార్జున సాగర్ గురించి ఎస్సీ గారు వాళ్ళు మాట్లాడుతారు. అక్టోబర్ 24 వరకు పూర్తిగా సంపూర్ణంగా నీళ్ళు ఇస్తాం వారాబంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ లోకి వరద ప్రవాహం కొనసాగినన్ని రోజులు కూడా సంపూర్ణంగా ఇస్తాం, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా. ఒకవేళ వరద ప్రవాహం కొనసాగకపోతే, ఇప్పుడు అక్టోబర్ 24 వరకు వరదతో సంబంధం లేదు, వరద వచ్చినా రాకపోయినా అక్టోబర్ 24 వరకు సంపూర్ణంగా ఇస్తాం. అక్టోబర్ 24 తర్వాత వరద కొనసాగితే
పూర్తిగా సంపూర్ణంగా ఫర్దర్ గా కూడా కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ వరద రాకపోతే అక్టోబర్ 24 తర్వాత వారాబందీ కార్యక్రమం, ఎందుకంటే ఇప్పుడున్న నాగార్జున సాగర్ లో మనం అందరూ రైతులందరూ ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సింది, వాస్తవానికి నాగార్జున సాగర్ లో నీటి సామర్థ్య విలువ 450 టిఎంసి వాస్తవానికి, కానీ కూడికల వలన ఇది 315 టిఎంసీలకి పడిపోయింది. 315 టిఎంసీలో కూడా డెడ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దానికి మించి ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కేఆర్బి కృష్ణా రివర్ బోర్డు నిర్ణయం చేసింది. దీనికి సంబంధించి డెడ్ స్టోరేజ్ 100 టిఎంసీలు తీసివేయడం జరిగింది. సో 315 టిఎంసీల్లో 100 టిఎంసీలు తీసేస్తే 215 టిఎంసీలు మనకు అందుబాటులో ఉన్నాయి.